This conference will now be recorded. Hi friends, welcome back. So in the mundu divergence strategy gurinchi discuss chesam kada MACD ni upayoginchi. So okkari dan meeda assignments evunnayo okkari check cheddam. I think it is Sridhar gar pampinchinattu unnaru. Head sir, idi divergence. ఇదేంటిది డైవర్జెన్స్ దేనా? యాక్చువల్లీ దిస్ ఇస్ ఇది మీరు మార్క్ చేసింది అయితే ఓల్డ్ హోంవర్క్. ఓకే, రీసెంట్ గా వచ్చింది మరి 10-8 నా. సెల్ క్రాస్ ఆఫ్ మూవింగ్ అవర్ MS. ఓకే, ఇవన్నీ పాతవా? ఓకే, ఈరోజు పంపించినవి. రాజీ నువ్వు పంపించినట్లున్నావు కదా. యా, సో కప్ ఫార్మేషన్ వచ్చిందా? కప్ ఫార్మేషన్ ఆఫ్టర్ దట్ యా దిస్ ఈస్ ఎ గుడ్ ట్రేడ్. ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత మనం సెల్ చేస్తాం. ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ పర్ఫెక్ట్ కప్ అండ్ కప్, ఇది కప్ ఫామ్ అయింది కూడా. ఇక్కడ చూడండి, గ్యాప్ వచ్చింది కదా, ఇది ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో దట్ తర్వాత ప్యాటర్న్ వచ్చింది, ఇట్స్ గుడ్ వన్, మంచి రిజల్ట్ ఇచ్చింది యాక్చువల్గా. ఓకే, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం సెల్ చేస్తాం. అండ్ దిస్ వన్ యా, ఇది కూడా ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, 1:1.5 అయితే వచ్చింది, ఈజీగా వచ్చింది. గుడ్, అండ్ దిస్ ఈస్ హై అండ్ దిస్ ఈస్ హై. ఓకే, దీన్ని పట్టించుకోకండి, ఎందుకంటే మనం లైవ్ లో ఉన్నప్పుడు ఇది మనకు తెలియదు. ఇక్కడ ఇక్కడ మనం సెల్ చేస్తే ఇది ప్రాఫిట్ టార్గెట్, ఇది తర్వాత అగైన్ వెంట్ బ్యాక్. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఏమైనా డైవర్జెన్స్ ఉందేమో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. వన్స్ అగైన్ చూడండి, ఇది ఇక్కడ మళ్ళీ డైవర్జెన్స్ వచ్చింది. ఎస్ యా, ఇది ఇక్కడ వచ్చింది కదా, ఇది దిస్ హై. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే మళ్ళీ ఇది. ఓకే, వాట్ ఈస్ దట్ డేట్? డేట్ ఎప్పుడుది? జూన్, జూలైయా మేబీ. వేదా అంతా కదా, లెట్ మీ చెక్. టైం ఎప్పుడది? జూనేనా? 7th June. వేదాంత MACD. సో ఇక్కడ చూడండి, ఇది హై ఉంది, డైవర్జెన్స్ ఉంది, కానీ ఇక్కడ కప్ ఉంది తప్ప ఇక్కడ కప్ లేదు. చూడండి, ఇది తీసుకున్నట్లయితే జస్ట్ హై, చూసారా, స్మాల్ హై. అండ్ డైవర్జెన్స్ ఈస్ దేర్, బ్యూటిఫుల్ డైవర్జెన్స్ ఈస్ దేర్, బట్ ఇక్కడ గ్యాప్ వచ్చింది తప్ప MACD లో గ్యాప్ రాలేదు. సో దట్ వి డోంట్ టేక్ ఇట్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సెటప్. ఇక్కడ ప్యాటర్న్ మనకి యాక్చువల్గా ఇదిగోండి, ఈ క్యాండిల్తో ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చేసుకున్నట్లయితే ఇది ఒక 22 రూపీస్ స్టాప్ లాస్, 33 రూపీస్ టార్గెట్. ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ హిట్ అయ్యేది. బట్ ఇక్కడ మనం చూసింది ఇదేనా? ఎస్, ఐ హోప్ దిస్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ డైవర్జెన్స్ వచ్చింది ఆన్ స్క్రీన్, చూడండి ఇది. ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే దీనికంటే కొత్త హై ఫామ్ అయింది ఇక్కడ బై దట్ టైం.
డైవర్జెన్స్ ఇస్ దేర్. ఇక్కడ ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ సెల్ చేసినట్లయితే 18.2 అంటే ఒక 19 రూపీస్ ఆర్ 20 రూపీస్ స్టాప్ లాస్, 30 రూపీస్ టార్గెట్. ఇక్కడ ఇది వచ్చింది అగైన్. యా ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ ఇది వచ్చింది కానీ డైవర్జెన్స్ లేదు ఇక్కడ ఎంఎస్సిడి. సో రెండు కన్వర్జ్ అవుతున్నాయి, డైవర్జ్ అవట్లా. సో వీ కాంట్ టేక్ ఇట్. దట్స్ గుడ్. ఓకే, వాట్ ఎల్స్? ఇది తీసుకోలేము ఇది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ నేను తీసుకోను, బికాస్ వాట్ ఈస్ దిస్, దిస్ కూడా వేదాంతే కదా. టైం జూలై, వాట్ ఈస్ దిస్ ఆగస్ట్, ఇక్కడ వచ్చింది చూడండి. ఇది ఎప్పుడు ఇది? యా బ్యూటిఫుల్ కప్ కదా, ఎంత ఎంత మంచి స్వింగ్ ఎక్కడ దొరుకుతుంది. అండ్ బాటమ్ లో కూడా మనకి ఎంఎస్ ఇన్స్టాగ్రామ్ బార్స్ వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ ఈ రెండు క్యాండిల్స్ తర్వాత ఇక్కడ మనం సెల్ చేసుకుంటే 20 రూపీస్ స్టాప్ లాస్. ఇది టార్గెట్ 49 అంటే 1:1.5, 30 రూపీస్. అది ఇక్కడికి వచ్చేసరికి అలా టార్గెట్ హిట్ అయింది, ఎందుకంటే పర్ఫెక్ట్. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది, అసలు దొరకే దొరకదు అట్లాంటివి, వెరీ రేర్. అవి జాక్ పాట్స్ అవి యాక్చువల్గా. ఇక్కడ ఇదైతే లూజింగ్ ట్రేడ్ చూడండి. ఇది యా కప్ లేదు, అందువల్ల మనం ఫిల్టర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి ప్రాపర్ కప్పింగ్ లేదు, కప్ ఫార్మేషన్ లేదు. ఇక్కడ చిన్న చిన్నవి వచ్చాయి అండ్ డైవర్జెన్స్ ఇస్ దేర్, కానీ కప్ అనేది ప్రాపర్గా రాలేదు. ఇది తీసుకుంటే మాత్రం ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ బై చేస్తే 40 రూపీస్ స్టాప్ లాస్ కూడా ఎక్కువ, 40 కాదు ఇది 490, 4 రూపీ 90 పైసా స్టాప్ లాస్ అనుకుంటే 2 రూపీ 90 పైసాకి వెళ్ళింది. 4 రూపీ 90 అంటే 5 రూపీస్ ఇంచుమించుగా పెడితే మనం 7 రూపీస్ టార్గెట్ పెడతాం. ఇది కాకపోతే ఏంటంటే అందుకనే ఇవన్నీ ఫిల్టర్స్ ఇవి యాక్చువల్గా. మనం ఆ కప్ ఫార్మేషన్ అనేది డైవర్జెన్సే యాక్చువల్గా. ఇప్పుడు నువ్వు చూపించింది ఇది కూడా డైవర్జెన్సే, బట్ ఆన్ స్క్రీన్ ఇది హై అవ్వాలి మన వరకు తీసుకోవడానికి. అదర్ పీపుల్ విల్ కన్సిడర్ దిస్ యాజ్ డైవర్జెన్స్, బట్ ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ మై వ్యాలిడ్ ప్యాటర్న్. డైవర్జెన్స్ అంటే ఎస్ డైవర్జెన్స్, బట్ ఐ డోంట్ టేక్ ఇట్. నాకేంటంటే ఆన్ స్క్రీన్ హై ఆర్ లోల్లో రావాలి, బికాస్ ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆర్ఎస్ఐ స్టొకాస్టిక్ సిసిఐ గురించి మాట్లాడుకున్నప్పుడు పైన ఇది ఓవర్బాట్ జోన్, ఇది ఓవర్ సోల్డ్ జోన్ అనుకున్నాం కదా. అలాగే ఆన్ స్క్రీన్ చూసుకుంటే ఈ జోన్ ఏదైతే ఉందో దీన్ని సప్లై జోన్ అంటారు, దీన్ని డిమాండ్ జోన్ అంటారు యాక్చువల్గా. అంటే ఇక్కడ నుండి బయ్యింగ్ ఇక్కడ వరకు వెళ్ళింది, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ స్క్రీన్ అక్కడ చూసుకున్నట్లయితే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సప్లై జోన్ అంటాం. ఇది డిమాండ్ జోన్, అంటే బయ్యింగ్ చేయడానికి ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తుంటారు. సో ఈ జోన్లో మనకి ఆ ప్యాటర్న్ వస్తే బాగుంటుంది. మిడిల్లో డైవర్జెన్స్ కోసం నేనైతే చూడను. ఓకే, సమ్ పీపుల్ యా డైవర్జెన్స్ అంటే డైవర్జెన్స్ ఎస్. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఇది దీన్ని ఏంటంటే కొంతవరకు అంటే ప్రాపర్గా లేదు. ఇక్కడ గ్యాప్ రావడం వల్ల అది ఎటువైపు మూవ్ అవుతుందో మనం చెప్పలేము యాక్చువల్లీ. బట్ దీనంత కంజెస్టెడ్గా కాకుండా కొద్దిగా నీట్గా కప్ ఫామ్ అయింది, ఇలా కాకుండా ఇంత దగ్గరలో కాకుండా. బట్ ఇది కూడా తీసుకోవడానికి డేరింగ్ చాలదు, ఎందుకంటే ఇక్కడ మొమెంటం ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సో నార్మల్గా అయితే ఇక్కడ బై చేసినట్లయితే 1:1.5 హిట్ అవుతుంది. ఆ 3.7 అంటే 4 రూపీస్ స్టాప్ లాస్ అండ్ 6 రూపీస్, 6 రూపీస్కి వెళ్ళలేదు చూసారా. కానీ ఇట్లాంటప్పుడు ఒకవేళ మనం ఉండబట్టలేక ట్రేడ్ వేసినా, నేనైతే ఇది వేయను ఫస్ట్ పాయింట్, ఎందుకంటే మొమెంటం ఉంది. ఒకవేళ వేసినప్పుడు ఏంటి 1:1తో ఎగ్జిట్ అయిపోవాలి, కాంప్రమైజ్ సాటిస్ఫై అయిపోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ వ్యాలిడ్ ప్యాటర్న్ అనుకునేటప్పుడు 1:1.5కి వెళ్తాం. ఒకవేళ ఎప్పుడైనా మనం ట్రేడ్స్ తీసుకున్నప్పుడు 1 or 2 trades ముందు లాస్లో హిట్ అవుతాయి, పర్ఫెక్ట్ సెటప్ బట్ స్టిల్ లాస్తో క్లోజ్ అయ్యాయి. థర్డ్ సెటప్కి వెళ్ళినప్పుడు 1:2 టార్గెట్ పెట్టుకోవచ్చు.
ఎందుకంటే 2 times ఆల్రెడీ ఫెయిల్ అయింది డైవర్జెన్స్. సో థర్డ్ టైంకి టార్గెట్ పెంచుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టార్గెట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లాట్ సైజ్. లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేయొద్దని చేయమని నేను చెప్పట్లేదు, టార్గెట్ను మాత్రమే పెంచుకోమని చెప్తాను. అంటే టార్గెట్ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసామంటే యావరేజింగ్లోకి వెళ్ళిపోతున్నట్లు, అంటే పోయిన డబ్బుని రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు. నో, వి షుడ్ నాట్ ఇంక్రీజ్ ద రిస్క్. రిస్క్ ఎప్పుడూ పెంచకూడదు. లాట్ సైజ్ పెంచామంటే రిస్క్ పెంచుతున్నట్లే. వి షుడ్ నాట్ ఇంక్రీజ్ ద రిస్క్. టార్గెట్ లెవెల్ పెంచుకోండి, దట్స్ గుడ్. ఓకే, సో ఇట్లాంటప్పుడు ఏంటంటే టార్గెట్ తగ్గించుకుంటాం, ఎందుకంటే వీఆర్ నాట్ కంప్లీట్లీ హ్యాపీ విత్ ద ట్రేడ్ సెటప్. అట్లాంటప్పుడు టార్గెట్ని తగ్గించుకోవచ్చు స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ ట్రేడ్. ఓకే, ఇక్కడ లో వచ్చిందా ఇచ్చేవండి, ఇది యాక్చువల్లీ జస్ట్ మిస్ అనమాట. ఇది ఇదంత ఇది లో 134.70 అండ్ దిస్ వన్ 134.80. ఒక్క 10 paisa కిందకి పడలేదు. 10 paisa కిందకి వచ్చినట్లయితే మంచి డైవర్జెన్స్ ఇది, బ్యూటిఫుల్. చూడండి, ఇది ఇక్కడ మనం తీసుకోము, అది వేరే ఇష్యూ. ఓన్లీ 10 paisa అంతే. ఆ 10 paisa వల్ల మనం ఆపర్చునిటీ మిస్ అయ్యాం. లేదనుకుంటే ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బయ్యింగ్ తీసుకుంటే ఒక 2.50 rupees అంటే 2.70 rupees స్టాప్ లాస్, 1:1.54 rupees టార్గెట్. యాక్చువల్గా ఇది టార్గెట్ 6 rupees, బట్ 4 rupees టార్గెట్ వరకు మనం పెట్టుకోవచ్చు. కానీ ఇది మనకి మిస్డ్ అనమాట. ఇది సమ్ టైమ్స్ దిస్ విల్ హ్యాపెన్. వీ డోంట్ నీడ్ బాదర్ అబౌట్ ద, వీ డోంట్ నీడ్ టు చేజ్ ద ప్రైస్. మనం ఒక దగ్గర ఉండాలి, ప్రైస్ మన దగ్గరికి రావాలి, మనకి ఇవ్వాల్సిన ఆపర్చునిటీ ఇవ్వాలి తప్ప వీ డోంట్ నీడ్ టు చేంజ్ ద ప్రైస్. సమ్ టైమ్స్ వీ మిస్, ఓకే లెట్ ఇట్ గో, ఇట్స్ నాట్ అవర్ మనీ అంతే. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడో డైవర్జెన్స్ చూపించారు కదా ఆగస్ట్లోనే, ఇదా ఇది తీసినట్లు ఉన్నారు. ఐ థింక్ దిస్ యాక్చువల్లీ ఇక్కడ డైవర్జెన్స్ అక్కడ ఉన్నది వేరే, ఇక్కడ ఉన్నది వేరే, ఇదే అనుకుంటా. ఎస్ దిస్ వన్, ఇది ఇక్కడ మరి ఎందువల్ల అలా ఫామ్ అయిందో. బట్ ఇక్కడ మనకైతే డైవర్జెన్స్ కూడా లేదు వాస్తవానికి. ఒకవేళ ఉన్న మిడిల్లో తీసుకోను, మనమైతే తీసుకోము, నేను తీసుకొని కాదు, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ డోంట్ టేక్ ఇట్. మనకి సప్లై జోన్ లైన్ అయినా కావాలి, డిమాండ్ జోన్ లైన్ అయినా కావాలి. మధ్యలో వస్తే విన్ అవ్వా, మేబీ ప్రైస్ అన్నాక ఎటో ఒకవైపు మూవ్ అవుతుంది కదా. సో వీ కాంట్ టేక్ దిస్. ఇక్కడ ఈ జోన్స్ లో వచ్చినట్లయితే కొద్దిగా ప్రాబబిలిటీ పెరుగుతుంది. రైట్, ఓకే, విల్ చెక్ ఎనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్. ఇది కూడా ఒకవేళ వెనక్కి లెఫ్ట్, ఇవి ఎప్పుడు కూడా ఏంటంటే నాకు స్క్రీన్ షాట్ తీసినప్పుడు లెఫ్ట్ నాకు కనిపించేటట్లు స్క్రీన్ షాట్ ఉండాలి. ఎందుకంటే ఐ డోంట్ నో వెదర్ దిస్ ఈజ్ ఆన్ స్క్రీన్ లో ఆర్ నాట్. ఎందుకంటే ఇలా చూసినప్పుడు ఇలా ఉందనుకోండి, వెనకేతలు ఇంకేమైనా ఉందేమో. ఐ వాంట్ టు చెక్ దిస్. అంటే ఇది ఇక్కడ అంటే మామూలుగా చూసుకుంటే ఇది మెటా ట్రేడర్ 4 దిస్ వన్, ఇది లైవ్ లో మనకు ఉంటుంది. ఈ వెనకేతలు ఎక్కడ కూడా దీనికంటే లో నాకు ప్రైస్ కనిపించకూడదు. సో మీరు ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఎండకి తీసుకోండి, నో ప్రాబ్లం. అంటే ఎండ్ అంటే ఈ రిజల్ట్ కూడా కనిపించినట్లుగా కొద్దిగా ఇలా ఏమాత్రం డిస్టెన్స్ పెట్టుకుంటే తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోయినా వచ్చి నష్టమే లేదు, ట్రేడ్ సెటప్ను ఐడెంటిఫై చేయగలిగితే చాలు. నాకు వెనక వేతలు మాత్రం కనిపించాలి ఎప్పుడైనా సరే. రైట్, సో ఇది వెనక వేతలు కనిపించట్లేదు కనుక ఏమో ఈ కింద ఇలా ఉందేమో, ఐ డోంట్ నో. రైట్, దిస్ వన్ ఓకే, ఇది కూడా నాకు ఇంకా వెనక్కి కనిపించాలి. రైట్, వెనక్కి మనకు కొద్దిగా విజిబిలిటీ ఉన్నట్లయితే వీ కెన్ గో త్రూ. 12th July కదా, లెట్ మీ చెక్. 12th July, యా దిస్ వన్ ఐ థింక్ ఇదే. ఇది మీరు చూసారు, ఓకే దాన్ని కూడా చూద్దాం. ఎస్, అండ్ యాక్చువల్గా మీకు ట్రేడింగ్ వ్యూలో కొద్దిగా అది యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం, అది నాకు అర్థమైంది. ఇవి యాక్చువల్గా సిగ్నల్ లైన్స్. ఇవి స్టాక్ మార్కెట్ దీంట్లో వచ్చే వీటిల్లో MACD యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ MACD. ఈ సిగ్నల్ ఈ లైన్స్ వాడు ఈ రెండు చూపిస్తున్నాడు చూసారా, ఇది యాక్చువల్గా MACD. ఇది మనకి అది చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అది అంటే చాలా మంది ఎందుకు మిస్ అవుతారంటే ఇది ఇక్కడ మనకు డైవర్జెన్స్ లేదు యాక్చువల్గా. ఓకే,
అంటే ఈ లైన్స్ ఏవైతే ఇక్కడ ఈ బార్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఇక్కడ ఈ లైన్స్ లో కనిపిస్తుంది, కానీ ఇన్స్టాగ్రామ్ బార్స్ ఇలా వస్తున్నాయి. సో ఇవి డిసెప్టివ్ యాక్చువల్ గా, మోసం చేసేవి. ఇది వెబ్సైట్ లో వాడు చేస్తున్నది జనరల్ గా. అది యాక్చువల్లీ ఎంఎస్సీడీలు రెండు ఉన్నాయి, ఇది ఒరిజినల్ ఎంఎస్సీడీ అయితే దీనికి 12-26 క్రాస్ ఓవర్ ని మళ్ళీ ఇలా చూపిస్తుంటాడు. సో వాస్తవానికి అయితే నేనైతే దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఓకే రైట్, కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి డిఫరెన్స్. ఇది చూడండి ఇక్కడ, ఇది ఇక్కడ సిగ్నల్ లైన్, ఇది ఇక్కడేమో ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ కనిపిస్తున్నా ఇక్కడ కనిపిస్తున్నా, ఈ రెండింటికి డైవర్జెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది మనకి ఇక్కడ. వాస్తవానికి ఇక్కడ మీకు ఒరిజినల్ MT4 లో అది లేదు, అంటే మూవింగ్ యావరేజ్ స్థాలకి ఇవి ఉన్నాయి చూసారా, ఇది ఇది అన్నమాట. ఓకే ఇది, ఓకే ఇది చూసారా, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, అదే ఇక్కడ మనకి దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ నేను పెట్టలే. ఎస్ ఎస్ నాకు అర్థమైంది. సో అది ఓకే ఆల్ రైట్. సో అందువల్ల ఏంటంటే జనరల్గా మనం దీన్ని కన్సిడర్ చేస్తాము, దీన్ని అయితే నేను కన్సిడర్ చేయను. మీకేం జరిగింది, యూ మిస్ డిట్ యాక్చువల్గా. ఇదిగండి నేను చెప్తున్న డైవర్జెన్స్ ఇది, ఇఫ్ యూ కెన్ డ్రా దిస్. అంటే మీరు ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ బార్స్ని మ్యాచ్ చేసుకోకూడదు డైవర్జెన్స్కి. ఇది ఇది ఉంది కదా, ఇందులో తీసుకునేటప్పుడు ఈ రెండింటిని ఇలా తీసుకుంటే అప్పుడు ఇది డైవర్జెన్స్. చూడండి ఇది ఎనీ వన్ ఎవ్రీ వన్ చూసుకోండి ఇది ఇది ఓకే. అదే అందువల్ల ఏంటంటే ఇది కాదు, ఇది కరెక్ట్ రైట్ అండ్ దిస్ వన్ గుడ్ ఇది ఎలాగైనా డైవర్జెన్స్ అని చూసారా, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఈ లైన్స్ తీసుకున్నా సరే పర్ఫెక్ట్ డైవర్జెన్స్. హరీష్ హరీష్ సెల్ ఇక్కడ 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 సెల్ ఇక్కడ సెల్ అంటే డైవర్జెన్స్ లేదు హరీష్ దీంట్లో. హియర్ దేర్ ఇస్ ఎ డైవర్జెన్స్, ఇక్కడ ఉంది డైవర్జెన్స్. ఓకే సో ఇక్కడ సెల్ చేసుకుంటే ఇట్స్ ఎ ప్రాఫిట్, ఎక్కడైతే డైవర్జెన్స్ లేదు. మీరు ఏ పాయింట్స్ నుండి చేస్తున్నారో నాకు ఇదిగో, నేను ఇప్పుడు ఎవ్రీ టైం వాట్ ఐఎమ్ డూయింగ్ చూసారా, ఇలా మార్క్ చేసుకున్నప్పుడు పాయింట్ టు పాయింట్ నాకు తెలుస్తుంది. ఇలా ఊరికినే వెర్టికల్ లైన్స్ పెట్టడం వల్ల ఐ కాంట్ సీ దాట్, మీరు ఏ పాయింట్ మ్యాచ్ చేస్తున్నారో నాకు తెలియదు. ఓకే ఐ థింక్ మీరు దీన్ని దీన్ని తీసుకున్నారు, ఇది డైవర్జెన్స్ కాదనుకుంటా. మరి మీరు ఎలా పాయింట్ చేశారో నాకు తెలియదు, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ ఇది తీసుకుంటే డైవర్జెన్స్. ఓకే ఇది ఇక్కడికి ఇక్కడికి దిస్ ఇస్ గుడ్, ఈ పాయింట్ ఈ పాయింట్ ఇది పర్ఫెక్ట్ ఇలా వచ్చింది, దిస్ ఇస్ కప్ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మనం మిస్ అయ్యేది నిఫ్టీ డైలీ 6th May కదా, లెట్ మీ చెక్. May ఇక్కడ కొద్దిగా మనం పాయింట్ టు పాయింట్ వెళ్తే కొద్దిగా ఉపయోగపడుతుందేమో. ఓకే ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఒకటి, ఇక్కడ ఇక్కడ ఒకటైతే లూజ్ ట్రేడ్, ఇది లూజింగ్ ట్రేడ్, ప్రాపర్గా లేదు. ఇక్కడ ఎంగల్ఫింగ్ అనలేము దీన్ని, ప్రాపర్గా లేదు. యాక్చువల్లీ ఇక్కడే మనకు కొత్త ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది, ప్యాటర్న్ ఇది హై ఫామ్ అయింది. హై ఫామ్ అయినప్పుడు యాక్చువల్గా అయితే ముందు ఇది ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేయాల్సింది, తర్వాత ఇక్కడ కొత్త హై ఫామ్ అయింది, ఇక్కడ హై ఫామ్ అయినప్పుడు డైవర్జెన్స్ ఉంది కానీ ప్యాటర్న్ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది, ప్యాటర్న్ రాలేదు. ఇక్కడ ఎంగల్ఫింగ్ లాంటిది వచ్చింది కానీ ప్రాపర్ ప్యాటర్న్ సెటప్ అయితే లేదు. ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి, ఇది గ్రీను రెడ్ కానీ ప్రాపర్గా లేవు ఈ మూడు క్యాండిల్స్ తీసుకుంటే. అందువల్ల ఏంటంటే మనం ఒకవేళ తీసుకోకపోతే సేవ్ అన్నమాట, ఇది ఒకవేళ తీసుకుంటే లాస్. తర్వాత ఏమైంది, ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఓకే స్టిల్ డైవర్జెన్స్ ఇస్ దేర్ కానీ దీని పరంగా చూసుకుంటే ఇది హై ఉంది ఇక్కడ. అట్లాంటప్పుడు తీసుకుంటే ఇది లూజింగ్ ట్రేడే, తీసుకోకపోతే మాత్రం అగైన్ ఇక్కడ సేవ్ అయినట్లే. ఫైనల్గా ఎక్కడ ఇక్కడ వచ్చింది ఇది, ఇది 3 ఇన్సైడ్ డౌన్, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేస్తే 265 అంటే 280 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 280 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది టార్గెట్, అంటే
420 మనం ఇంచుమించుగా ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జిట్ అవుతాం. ఓకే, అది అంతే. ఓన్లీ రాజీవ్ అండ్ హరీష్ ఇద్దరే చేశారు. డైవర్జెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను సరే, ఇట్స్ అ గుడ్ ప్యాటర్న్. కొద్దిగా డిసిప్లైన్డ్గా చేస్తే బాగుంటుంది, మనీ ఇస్తుంది యాక్చువల్గా. బికాజ్ మనం ఎక్కడ చూస్తున్నామంటే కంప్లీట్లీ ప్రైస్ యాక్షన్ అండి ఇది. మనం సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్లో చూస్తున్నాం. ప్రైస్ పైకి వెళ్తుంది, ఇంకా కొత్త హైలు ఫామ్ అవుతున్నాయి లేదంటే కొత్త లోలు ఫామ్ అవుతున్నాయి, కానీ స్ట్రెంగ్త్ ఉండట్లేదు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఒక ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చిందో అది కన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఈ ఇక్కడ సప్లై జోన్లో ఓకే సెల్లర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అనేది, లేదంటే ఒకవేళ ఇక్కడ డిమాండ్ జోన్లో బయ్యర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది యాక్చువల్గా. సో అందువల్ల మనం అక్కడ మనం తీసుకునేటప్పుడు మనకి అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల డైవర్జెన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇట్స్ ఎ గుడ్ వన్, చేసినట్లయితే బాగుంటుంది యాక్చువల్గా. రైట్, ఎనీవే, సో ఇంకా హోంవర్క్స్ ఏమీ లేవు కాబట్టి వి విల్ స్టాప్ ఇట్. అండ్ ఒకసారి నిఫ్టీలో M15లో వేరే ఏమన్నా సెటప్స్ ఉంటే ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ విల్ గో బ్యాక్, ఆ ఫండమెంటల్ అనాలిసిస్కి వెళ్ళే ముందు దీన్ని ఇక్కడికి క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ ఇందనక యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నిఫ్టీలో ఒక లూజింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ లాస్ అనే దాని గురించి కాదు, మీరు రిపోర్ట్ వేసుకుంటే ఫైనల్గా ఎన్ని ప్రాఫిట్స్తో క్లోజ్ అయ్యి ఎన్ని లాస్తో క్లోజ్ అయ్యి ఇంపార్టెంట్. ఈ ట్రేడ్ ఇక్కడ లాస్తో క్లోజ్ అయింది కదా, అందువల్ల మనం తీసుకోమని కానీ, లేదంటే ఇక్కడ లాస్తో క్లోజ్ అయింది కాబట్టి మనకి డైవర్జెంట్ స్ట్రాటజీ మంచిది కాదని కాదు, ఎందుకంటే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ లాసెస్. మనం ఎంఎస్సీడ్ ఏదైనా డైవర్జెన్స్ ప్రకారం 10 ట్రేడ్లు వేస్తే అందులో 5 ఫెయిల్ అయినా వచ్చే నష్టం ఏం లేదు, ఎందుకంటే బికాజ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో. 10 వేస్తే 5 పోయి 5 విన్ అయినా హ్యాపీ. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇది లూజింగ్ ట్రేడ్ అయినా సరే వీ నీడ్ టు యాక్సెప్ట్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ కొత్తలో ఫామ్ అయింది, ఆ టైంకి వెళ్ళా డైవర్జెన్స్ ఉంది, ఇక్కడ డైవర్జెన్స్ ఉంది, ఇక్కడ ఈ మూడు కలిపితే మీకు ఒక ఈ 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ లాంటిది ఫామ్ అయింది. సో దట్ ఇక్కడ మనం బై చేస్తే తక్కువ స్టాప్ లాస్, పెద్దగా ఏం కాదు, ఒక 30 పాయింట్ల స్టాప్ లాస్, ఒక 45 పాయింట్లు టార్గెట్ దీన్ని పెట్టుకుంటాం. అదేమైంది, స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ నుండి మళ్ళీ ఇలా కిందకు వచ్చింది స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత. ఇక్కడ మళ్ళీ మీకు ఒక ప్యాటర్న్ ఇచ్చింది, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ చూడండి. ఇది ఇక్కడ స్టాప్ లాస్ ఎంత, ఇది క్లోజ్ అయిన తర్వాత చేసుకున్నట్లయితే ఒక 50 అన్నట్టు 55 పాయింట్స్ స్టాప్ లాస్. 55 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుంటే 55 కి 27 అంటే 82 పెడతాం. అది అన్ఫార్చునేట్లీ 72 వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది స్టాప్ లాస్ హిట్ అయినట్లే, 1:1.5 ప్రకారం. ఫైనల్గా మళ్ళీ ఇక్కడ మీకు వచ్చింది, మళ్ళీ స్టిల్ డైవర్జెన్స్ ఉంది, చూసుకోండి. అది మీరు అలాగా ఈ లైన్ జరుపుతుంటే మీరు ఫస్ట్ ఇక్కడికి డైవర్జెన్స్ పెట్టుకున్నారు, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, స్టిల్ ద డైవర్జెన్స్ ఈజ్ ఫాల్ మెయింటైనింగ్. ఓకే, అది మెయింటైన్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇక్కడ మళ్ళీ తీసుకుంటే ఈ మారు ఎక్కువేం ప్రాఫిట్ రాదు. కానీ అందువల్ల చెప్పాను, సెకండ్ టైం 2 టైమ్స్ ఫెయిల్ అయింది కదా, ఈ టైం టార్గెట్ పెంచుకోవాలి. ఇప్పుడు ఎంత, 36 అంటే 40 పాయింట్స్, 40 పాయింట్స్ 1:1:2 రిస్క్ రివార్డ్ పెట్టుకుంటాం, 80 పాయింట్స్. ఈ మారు ఏమైంది, ఇక్కడ హిట్ అయింది. సో ఈ లాస్ అట్లీస్ట్ ఇక్కడ ఈ ట్రేడ్లో కవర్ అయిపోయింది. అంటే 2 ట్రేడ్స్ లాస్ అయితే ఒక ట్రేడ్లో మీకు లాస్ కవర్ అయిపోయింది. మనం 10లో ఎన్ని 5 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రాఫిట్, అంటే 2 లాసులని ఒక సింగిల్ ట్రేడ్ కవర్ చేసిందంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. అది సో అందువల్ల ఏంటంటే మనం రిపోర్ట్ తయారు చేసుకున్నప్పుడు ఇవి కూడా మనం లూజింగ్ ట్రేడ్స్ కింద వేసుకోవాలి ఇది, ఎందుకంటే ఎంఎస్సిడి డైవర్జెన్స్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు వి నీడ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్, ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది, వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఇది తీసుకున్నప్పుడు అది మనం లూజింగ్ ట్రేడ్స్ కింద వేసుకోవాలి. అలా కాకుండా మనం ఏంటంటే ఇది చాలా ఆబ్వియస్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా మనం ఆ ఫస్ట్ అటెంప్టే బ్యాక్ టెస్ట్ తయారు చేసినప్పుడు ఓకే ఆ డైవర్జెన్స్ వచ్చింది ప్రాఫిట్ వచ్చిందని వేసకూడదు. క్యాండిల్ టు క్యాండిల్ చెక్ చేసుకోవాలి. వీ నీడ్ టు రియలైజ్ ద లూజింగ్ ట్రేడ్స్, ఐడెంటిఫై ద లూజింగ్ ట్రేడ్స్ ఆల్సో. నేనైతే ప్రాఫిటబుల్ ట్రేడ్ సెటప్స్ కంటే లూజింగ్ ట్రేడ్ సెటప్స్ ఎక్కడ ఉన్నాయో స్కాన్ చేస్తాను, ఎందుకంటే
ప్రాఫిట్ వచ్చేవి లైవ్లీ ఎలాగో వస్తాయండి, లూజింగ్ ట్రేడ్స్ని మాత్రం మిస్ చేయకూడదు. మనం లూజింగ్ ట్రేడ్స్ని వదిలేసి ప్రాఫిటబుల్ ట్రేడ్ సెటప్స్ని రిపోర్ట్ తయారు చేసేసుకుంటే మనకి స్ట్రాటజీ బాగున్నట్లు కనిపిస్తుంది, లైవ్లోకి వచ్చేసరికి దెర్ ఇస్ ఏ హెల్ లాట్ ఆఫ్ ప్రాబ్లం. అందువల్ల అలా కాకుండా స్కానింగ్ చేసేటప్పుడు లూజింగ్ ట్రేడ్ ఒక్కటి మిస్ అవ్వకూడదు. ప్రాఫిటబుల్ ట్రేడ్ ఒకటి మిస్ అయ్యామా, స్టిల్ హోప్ ఓకే, నో ప్రాబ్లం. అది ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు లాస్ అయితే ఇది ప్రాఫిట్. ఇక్కడ చూసుకుంటే ఎస్ చూడండి, ఇది ఈజ్ డైవర్జెన్స్, డైవర్జెన్స్ ఉంది చూసారా. యాక్చువల్గా దీనికంటే ఇక్కడ లో ఫామ్ అయ్యి ఇక్కడే డైవర్జెన్స్ వచ్చింది. ఇక్కడ బై చేస్తే ఇది ఒక 35 పాయింట్లు, అంటే ఒక 36 38 38 అనుకోండి, 38 అనుకుంటే 57 వెళ్ళిందా, ఎగ్జాక్ట్ వెళ్ళింది. ఒరిజినల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, కాకపోతే ఏమైంది ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ వరకు చూసారా. ఇట్లాంటప్పుడే కామన్ సెన్స్ అప్లై చేసుకోవాలి. మన టార్గెట్ ఇది ట్రెండ్ లైన్ ఇలా మనం చూసుకుంటే కనిపించేయాలండి. మీకు ఎందువల్ల ప్రాక్టీస్ చేయమనంటే, ముందు అంటే మీకు చెప్తున్నా, సపోజ్ మీరు దీన్ని ఇలా సపోర్ట్ కింద డ్రా రెసిస్టెన్స్ కింద డ్రా చేసి ఉన్నారు అనుకుందాం, ముందు ఇలాగే ఉన్నారు మీరు దీన్ని రెసిస్టెన్స్ కింద ట్రీట్ చేసి ఉన్నారు, కానీ ఇక్కడ ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకుంటే ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే మీరు ముందుగా దీన్ని రెసిస్టెన్స్ అనుకుంటున్నారు, మీరు ఇక్కడ వరకు వెయిట్ చేస్తున్నారు, కానీ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఇది. మీ ఎగ్జిట్ ఎప్పుడు కూడా ఇక్కడ చూసుకోవాలి, ఈ పాయింట్ని చూసుకోవాలి. యా ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కొట్టిందా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, మళ్ళీ మీకు ఈ మనీ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఇక్కడ ఇది సపోజ్ ఇక్కడ ఇది ఎంత ఉందో ఈ టార్గెట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే, బ్రేక్ చేయనంత వరకు కూడా మీరు ఇక్కడ బై చేసినట్లయితే మీ టార్గెట్ ఈ పరిధి లోపలే ఉండాలి. ఓకే 1:1.5 ఎగ్జాక్ట్, 57 58 ఇచ్చింది మనం 57 టార్గెట్ పెట్టుకుంటే. ఓకే సో ఇక్కడ ఒకటి ప్రాఫిటబుల్ ట్రేడ్ వచ్చింది, అంటే చెక్ చూడండి. దిస్ వన్ అండ్ దిస్ వన్ బోత్ ఇది ప్రాఫిటబుల్ ట్రేడే అండ్ దిస్ వన్. ఓకే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ప్రాఫిట్ ఇచ్చింది, ఇక్కడికి ఏం జరిగింది లాస్ట్ ట్రేడ్ ఇది. ఓకే ఐ డోంట్ నో, ఇది ఇక్కడ ఎంగల్ఫింగ్ చిన్నదే టార్గెట్, 20 పాయింట్స్ అంటే 25 పాయింట్స్ టార్గెట్ స్టాప్ లాస్ పెడతాం, 37 హా టార్గెట్ హిట్ అయింది. ఓకే ఆ తర్వాత ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ కేమ్ బ్యాక్, అది మనకు సంబంధం లేదు ఇంకా. అండ్ హియర్ యా దిస్ వన్ ఇట్స్ అ గుడ్ వన్, ఐ డోంట్ నో ప్రాఫిట్ ఆ లాస్, లెట్ మీ చెక్. హరీష్ చూసుకోండి, మీకు H1లో దొరకలేదు అన్నారు, M5లో చాలా దొరుకుతున్నాయి, ఒకే దగ్గర ఎన్ని దొరుకుతున్నాయి చూసుకోండి. ఇక్కడ అప్రాక్సిమేట్గా ఇదిగోండి, ఇక్కడే మనకి ఎంగల్ఫింగ్ లాంటిది ఇక్కడ ఫామ్ అయినట్లేదు. ఇక్కడ చూసుకుంటే అగైన్ 30 పాయింట్స్ స్టాప్ లాస్, ఇది టార్గెట్ ఎంత, యాక్చువల్ 150 ఉంది బట్ మనకు కావాల్సిన 45, ఇక్కడికి వచ్చేసరికి మన టార్గెట్ హిట్ అయింది. M15లో ఇక్కడికిక్కడే మనకి చూసారా ఈ జులైలోనే ఎన్ని ట్రేడ్ సెటప్స్ వచ్చాయో, ఆల్ 3 హిట్ యాక్చువల్ చెప్పాలంటే. అందువల్ల డోంట్ ఇగ్నోర్ డైవర్జెన్స్. మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి, నేను పని చేయని స్ట్రాటజీల గురించి మీతో డిస్కస్ చేయట్లేదు. అసలు మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ రిపోర్ట్ తయారు చేయించింది కూడా ఓన్లీ శాంపిల్ కోసమే, మీకు ఒక రిపోర్ట్ తయారు చేయించడం కోసమే చేయించాను తప్ప. అఫ్కోర్స్ మూవింగ్ యావరేజ్ పనిచేస్తాయి, ఎందుకంటే ఇండికేటర్లో నేను ఏ ఇండికేటర్ని నమ్ముకున్నాను నమ్ముతాను అంటే మళ్ళీ మూవింగ్ యావరేజ్ని నమ్ముతాను. ఇప్పుడు డైవర్జ్ ఇప్పుడు ఎంఏసీడీ వాడుతున్నాం, కానీ ఎంఏసీడీని ఎంఏసీడీ పర్పస్లో మనం వాడట్లా, ఇన్స్టాగ్రామ్ బార్స్ జీరో లైన్ మనం ఏం చూడట్లా, ఓన్లీ డైవర్జెన్స్ కోసం అప్లై చేస్తాను అంతే. యా మీకు డైవర్జెన్స్ కోసం ఎంఏసీడీ నాకు వద్దు, ఐ వాంట్ టు యూజ్ ఆర్ఎస్ఐ, యూ కెన్ యూజ్ ఇట్. నేనైతే ఆర్ఎస్ఐ కంటే ఎక్కువగా దీనికి ప్రయారిటీ ఇస్తాను అంతే. ఇది కొద్దిగా లైన్ థిక్ చేసుకుంటే కొద్దిగా విజిబిలిటీ బాగుంటుంది, ఆర్ఎస్ఐ కదా, డబుల్ క్లిక్ చేసుకుని దీన్ని థిక్ చేసుకోవచ్చు, కొద్దిగా థిక్ చేసుకుంటే విజిబిలిటీ బాగుంటుంది రైట్. సో ఇప్పుడు ఎక్కడైతే మనం డైవర్జెన్సెస్ అనుకున్నామో చూడండి, ఈ పాయింట్స్ ఇలా డైవర్జెన్స్ అనుకున్నాం కదా, డైవర్జెన్స్ ఉంది కదా ఆర్ఎస్ఐ అండ్ వేర్ ఇక్కడ
this point and this point. Divergence undi kada. Again this point and this point. Divergence undi kada. Again this point and this point. Ikkada matram divergence miss ayyindi RSI lo. ఎందుకంటే ఇలా తీసినప్పుడు ఇది కొద్దిగా ఇది వచ్చింది ఇది కిందకు వచ్చింది ఆర్ఎస్ఐ ప్రకారం చూసుకుంటే ఇది డైవర్జెన్స్ మిస్ అయింది ఓకే ఎంఏసిడి ప్రకారం అయితే మనకు డైవర్జెన్స్ స్టిల్ అది ఉంది అది అందువల్ల ఆర్ఎస్ఐ పెట్టుకుంటే ఆర్ఎస్ఐ నేను వాడుతాను అనుకుంటే ఆర్ఎస్ఐ మీరు వాడుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ కొంతమంది సిసిఐని కూడా వాడతారు డైవర్జెన్స్ కోసం స్టొకాస్టిక్ అయితే అంత కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఎక్కువ సిగ్నల్స్ వస్తుంది అందువల్ల ఏంటంటే ఎనీవే వీఆర్ నాట్ యూజింగ్ ఆల్ దీస్ ఇండికేటర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ యాజ్ అన్ ఇండికేటర్ ప్రైస్ యాక్షన్ స్టడీ చేయడానికి స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేయడానికి మాత్రమే అక్కడ మనం ఇండికేటర్స్ వాడుతున్నాం సో డైవర్జెన్స్ లో మనం వాడే ప్రతిది కూడాను ప్రైస్ యాక్షనే ఈ ఇండికేటర్ వాడుతున్నది ఓన్లీ టు కన్ఫర్మ్ దేర్ ఈజ్ ఏ డైవర్జెన్స్ అంతే రైట్ అందువల్ల కొద్దిగా డైవర్జెన్స్ మీద ప్రాక్టీస్ చేయండి అంటే నేను ఆప్షన్స్ ఇవ్వడం వలన ఏంటో మరి నాకు తెలీదు ఎందుకంటే నేను ఓపిక ఉంటే చెయ్యండి లేదంటే లేదు అనలేదు ఓపుకుంటే చెయ్యండి అన్నాను ఓపిక లేదని అందరూ ప్రూవ్ చేస్తారు ఓకే చూడండి ట్రెండ్ లైన్ ఇది చూసారా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంత వెళ్ళింది ఈ పాయింట్ ఏదో 140 పాయింట్స్ హ్యాపీగా వెళ్ళిపోయింది చూసారు అది అందువల్ల ట్రెండ్ లైన్స్ ఇంపార్టెంటే సపోర్ట్ అండ్ అంటే మీకు సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్ లో ఇట్లాంటివన్నీ పనిచేస్తాయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓకే రైట్ సో అందువల్ల కొద్దిగా డైవర్జెన్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సార్ అఫ్ కోర్స్ అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయమనడానికి రీజన్ కూడా ఇంకోటి ఉంది అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ లో దీన్ని బేస్ చేసుకుని ఇంకొక మనం ప్యాటర్న్ అప్లై చేస్తాం అప్పుడు దీనిలో నుండి మనీ చేయొచ్చు దానిలో నుండి మనీ చేయొచ్చు అంటే ఒకసారి మీరు డైవర్జెన్స్ ఐడెంటిఫై చేస్తారు అనుకోండి యూ కెన్ మేక్ మనీ 2 times అది ఇక్కడున్న అడ్వాంటేజ్ ఇది ఓకే ఆల్ రైట్ సో దిస్ ఈస్ 7:45 ఒక 10 minutes తర్వాత మళ్ళీ జాయిన్ అవుదాం 7:55 డైరెక్ట్లీ విల్ గో టు ఫండమెంటల్ అనాలిసిస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్